అంటూ దీని మీద కూడా సాధించి నిర్ణయం తీసుకున్నారు. సో వీరేంద్ర యాదవ్ గారు, ఇప్పటికే బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించేసింది. ఎట్ ఏ టైం వాళ్ళు చేశారు, ఇంకొక 4 రేపు ఎల్లుండి కూడా రిలీజ్ చేస్తారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు, రేపు అది అయిపోయిన తర్వాత స్క్రూటిని, ఆ తర్వాత ఒక 10-15 రోజుల్లో వాళ్ళ లిస్టు కూడా వస్తుంది. ఇక్కడ బీజేపీయే ఈ అభ్యర్థుల్ని వెతకడంలోనో లేకపోతే ప్రకటించడంలోనో ఎక్కడో వెనకడుగు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఆచితూచి అడిగేస్తున్నాం అని బీజేపీ నాయకులు చెప్తున్నప్పటికీ క్యాండిడేట్లు లేరు కాబట్టి వాళ్ళల్లో జాప్యం జరుగుతుంది అనేది అటు నుంచి ఆబ్వియస్లీ మిగిలిన పార్టీల నుంచి అదే వస్తుంది. సో ఏం జరుగుతుంది బీజేపీలో? అండ్ మీ నియోజకవర్గానికి సంబంధించి, మీరుంటున్నారు ఏకత్పురాకి సంబంధించి కూడా అక్కడ క్యాండిడేట్లు ఎవరు ఉన్నారు, స్ట్రాంగ్గా ఉండేది మొదటి నుంచి కూడా మీరు అక్కడ సీటు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈసారి మీకు టికెట్ వస్తుంది అనేది కూడా జరుగుతుంది ప్రచారంలో, ఏం జరుగుతుంది అసలు బీజేపీలో? చూడండి, ఏదైతే బీజేపీలో టికెట్లు ప్రకటనల డిలే జరుగుతుందంటే, ఒకటి ఆల్రెడీ ఒక్కొక్క స్థానానికి సుమారు 8 నుంచి 10 మంది క్యాండిడేట్లు ఉన్నారు, దాంట్లో స్క్రూటనీ జరుగుతున్నది. ఇంకొకటి ఇక్కడ మా దగ్గర ఎలా ఉంటుందంటే, సరే కాంగ్రెస్ వాళ్ళ సిస్టమ్ వాళ్ళది, వాళ్ళ అప్లికేషన్లు దానికి ఛార్జ్ చేస్తున్నారు 50,000 రూపాయలు, ఒక క్యాండిడేటు నామినేషన్ ఇచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 50,000, 25,000 ఏదో విధంగా కలెక్ట్ చేస్తున్నారు. సో అది అది వాళ్ళ పార్టీ సిస్టమ్ ఏమో మనకి తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీలో ఎటువంటి కలెక్షన్ అనేది ఏం లేదండి. ఎవరైనా వేసుకోవచ్చు, పార్టీ ఏమంటారంటే హీ షుడ్ బి పార్టీకి సభ్యత్వం ఉండి వేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ అంటున్నారు, మరి పార్టీ సభ్యత్వం లేకుండా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని వాళ్ళ దగ్గర ఉందట కాంగ్రెస్ దగ్గర. సో భారతీయ జనతా పార్టీలు ఏంటంటే సభ్యత్వం ఉండాలి, అట్లాగే పార్టీలో పనిచేసి మరి చూస్తారు కాబట్టి ఆ విధంగా పార్టీలో అనేక రకంగా కోణాల్లో మా అబ్జర్వ్ చేసి దాంట్లో మా దగ్గర సర్వే టీమ్స్ చేస్తున్నాయి. మరి అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి కాకుండా ప్రైవేట్ సర్వీస్ ఏజెన్సీస్ కూడా సర్వీస్ చేపిస్తున్నారు, అమిత్ షా టీం సర్వే చేస్తుంది, అనేక రకాలు చేసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరాల కోణంలో అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దాంట్లో కాస్త కొంచెం లేట్గా అనౌన్స్ చేయటం అంటే ఒక 50% అయితే ఆల్రెడీ ప్రక్రియ అయిపోయింది, ఇంకా ఏదైతుందో తక్కింది చేసేస్తారు. సో ఒకటి కేసీఆర్ గారు ఈరోజు 115 సీట్లు అనౌన్స్మెంట్ చేశారంటే దాంట్లో ఒక టెక్నిక్ ఉందండి. ఈరోజు మీరు చూశారు డికే అర్ణ గారు వారికి మరి గెలిచారని మన హైకోర్టు తీర్న ఇచ్చింది. ఎందుకంటే అక్కడి నుంచి కృష్ణారెడ్డి గారు ఏదైతే వారు అప్డేట్ తప్పు అప్డేట్ అయితే మొన్న కోర్టులో జరుగుతున్నది, ఈరోజు దానికి డిక్లేర్ చేశారు. సో డికే అర్ణ గారు ఎమ్మెల్యే పదవికి అర్హులు అని ఆయన ఏదైతే అప్డేట్ రాంగ్ అప్డేట్ పెట్టారో, సో దానికి ఫైనల్ డిసిషన్ వచ్చింది. అంటే ఇట్లాగే ఇంకా మహబూబ్ నగర్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, నిన్న అతని మన నిన్న నిన్న ఒక డిస్కషన్ వచ్చింది కదా మన ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి 5 మెంబర్స్ లైన్లో ఉన్నారు కోర్టులో, అదే సో అందరూ రాంగ్ అప్డేట్స్ ఏదైతే పెట్టారో వాళ్ళందరి చాలా చాలా మట్టుకుని ట్యాంపరింగ్ చేయడము శ్రీనివాస్ గౌడ్ ఇట్లా. సో ఇవన్నీ సో ఆ టైంలో 2018లో అనేక రకమైన మిస్ ఎలక్షన్లో అప్డేట్ కానీ వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ ఇట్లాంటి అన్ని తప్పుడు ప్రకటన వాళ్ళు చేశారు ఎలక్షన్ కమిషన్కి, అవన్నీ బయటికి వస్తున్నాయి. సో ఈ విధంగా తెలంగాణ ప్రజలని ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వాటిలో మోసం చేయడమే కాకుండా వారు ఎలక్షన్ కమిషన్ కూడా సబ్మిట్ చేసిన దాంట్లో తప్పుడు చేసినట్టుగా ఇక్కడ క్లారిటీ వస్తుంది. సో ఇట్లా హడావుడిగా చేసి ఈ విధంగా ఎలక్షన్ నడిపించే ప్రక్రియ టీఆర్ఎస్, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనుకో, అప్పుడు టీఆర్ఎస్, ఆ టైంలో టీఆర్ఎస్ వాళ్ళు చేసిన నాయకులు హడావుడి అంత ఇంత కాదు, ఇప్పుడు అవన్నీ ఆ చిట్టాలన్నీ బయటపడుతున్నాయి. సో ఇటొచ్చి మా ఇప్పుడు మాది భారతీయ జనతా పార్టీ, మేము త్వరలో మా లిస్టు కూడా వస్తుంది. ఫస్ట్ మొత్తం మేము 100కి 100 మేము అనౌన్స్ చేయము, ఫస్ట్ ఒక 50 తర్వాత ఇంకొక 50 అలా అనౌన్స్మెంట్ చేయటం. ఆ త్వరలో అంటే మాకు కొన్ని ఉంటాయి సెంటిమెంట్స్ ఉంటాయి, కొన్ని మాకు మేము ఇక్కడ లోకల్గా డిసైడ్ చేసేది కాదు, మాకు ఢిల్లీ హైకమాండ్ నుంచి వస్తాయి, ఇక్కడ అనేక రకమైన స్టెప్స్ ఉంటాయి, అక్కడంతా క్లారిటీ ఉంటుంది, ఆ క్లారిటీ తర్వాతనే మాకు బయటికి వస్తుంది నోటిఫికేషన్. ఇప్పుడు ఏ విధంగా అయితే టీఆర్ఎస్ వాళ్ళు హడావుడిగా పేర్లు ఇచ్చారో, సిట్టింగ్ వాళ్ళకి ముందర ఇవ్వమని చెప్పి సిట్టింగ్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ దాంట్లో మళ్ళీ కరెక్షన్స్ చేయటము, ఇలాంటివి బీజేపీ ఇలాంటివి చేయదండి. ఏదన్నా ఒకసారి ప్రకటన చేశారంటే మరి వెనుక అడుగు వేయదు. సో ఇప్పుడు
బయట పబ్లిక్లో టాక్ ఏంటంటే ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఏదైతే ఉన్నారో 115 సీట్లు అనౌన్స్మెంట్ చేశారో దాంట్లో సుమారు ఒక 50 మంది దాకా మార్పులు జరుగుతాయని ఇది ఇంకొకటి కేసీఆర్ గారు రెండు స్థానాల్లో నుంచోవడం అనేది అందరికీ ప్రశ్నగా తయారు ఎందుకంటే ఎందుకు ఈయన భయపడి రెండు స్థానాలకు డిక్లేర్ చేసుకున్నారు మరి డిక్లేర్ చేసేదేదో ఆయన ఒక బీసీ నాయకుడు గొంతుకు వస్తున్నాడు అక్కడ కామారెడ్డిలో ఆయన ఒక బీసీ నాయకుడు ఉన్నాడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన స్థానంలో ఈయన పేరు డిక్లేర్ చేసుకున్నాడు మరి నిజంగా మీరు ఎంఐఎంతో దోస్తాని చేస్తున్నా అంటున్నారు ఎంఐఎం మాది ఏమంటారు మా అలయన్స్ అని చెప్తున్నారు మరి మీరు ఒక కేసీఆర్ గారు మరి ఓల్డ్ సిటీకి రండి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి దాంట్లో మా యాకత్పురలో నుంచోండి లేదా మీరు ఎందుకు మీ దారుసలాం నుంచి మీరు టీఆర్ఎస్ నాయకులను ఎందుకు అనౌన్స్మెంట్ చేపిస్తున్నారు మీ టీఆర్ఎస్ భవన్ నుంచి ఎందుకు ఓల్డ్ సిటీ ప్రేయర్లు ఏదైతే ఎంఐఎంలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఓడిపోకుండా మీరు హిందూ ఓట్లు చీల్చడానికి కోసము హిందూ నాయకులు ఎందుకు మీరు అక్కడ నుంచే పెడుతున్నారు ఓల్డ్ సిటీలో మైనార్టీలకి మీరు మైనార్టీలను కూడా మీరు అభివృద్ధి వైపు తీసుకెళ్తాము మీరు ఎన్నో మైనార్టీలకు ఎన్నో ఎన్నో పథకాలు తీసుకొచ్చారే మరి అట్లా ఎందుకు మీరు మైనార్టీలకు ఎందుకు మీరు ఓట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వట్లేదు మైనార్టీలకి మీరు ఎందుకు ఓల్డ్ సిటీలో మైనార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఎంఐఎంతో మీ దోస్తాను ఉంది మరి అట్లాంటప్పుడు క్యాండిడేట్ నుంచే పెట్టద్దు మీరు టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు మీరు అలయన్స్ అన్నారు అలయన్స్ అంటే ఏదైనా ఒకటి ఎంఐఎం నుంచో లేదా టీఆర్ఎస్ అని నుంచోవాలి ఎందుకు మీరు ఇద్దరు ఎందుకు నుంచి ఉంటున్నారు అంటే ఇక్కడ మైనార్టీ ఓట్లన్నీ ఎంఐఎం పడాలి హిందూ ఓట్లు కాస్త బీఆర్ఎస్ కొనిపడి చీల్చేసి బీజేపీను ఓడగొట్టాలని ఒక ఆలోచనతో ఈ కుట్ర చేసి మీరు మైనార్టీలకి మీరు మేము అన్ని ఇంత రిజర్వేషన్ ఇస్తాము అంత మళ్ళీ పొలిటికల్లో కూడా మీరు రిజర్వేషన్ ఇవ్వండి మీరు మైనార్టీలకి మీరు ఎందుకు మైనార్టీలకు ఎందుకు రిజర్వేషన్ ఇస్తలేరు ఓ ఇప్పుడు ఎక్కడైతే ఎక్కువ రిప్రజెంటేషన్ ఉందో ఓల్డ్ సిటీ రిప్రజెంటేషన్ అక్కడ ఒక మైనార్టీ వ్యక్తికి ఇవ్వండి అక్కడి నుంచి దారుసలాంకి వస్తుంది ఆ లిస్టు కూడా సో ఈ విధంగా వీళ్ళు మార్పు చేపులు తప్పకుండా జరుగుతుంది ఈరోజు హడావుడిగా డిక్లేర్ మరి ఎందుకు ఈరోజు పట్నం మహేందర్ రెడ్డి గారు ఆయనకి ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చినారు ఆయనకి మంత్రి పదవి ఎందుకు ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు రెండు నెలల్లో మూడు నెలల్లో అయిపోతుంది 100 డేస్ 90 డేస్ అని కౌంట్ అని చెప్పేది మీరే మరి చెప్పుకుంటే ఆయనకి ఎందుకు ఇచ్చారు ఎందుకంటే పార్టీ ఫిరాయిస్తాడని ఇక్కడ సిట్టింగ్ వాళ్ళకు కూడా అదే భయంతో భయం ఇప్పుడు నేను చెప్తున్నాను కదా కేసీఆర్ గారికి భయం పట్టుకుంది ఆయన ఇప్పుడు సిట్టింగ్ వాళ్ళకి ఇవ్వడం సిట్టింగ్లో అనేక రకమైన అరాచకాలు మాఫియాలు ఇసుక మాఫియా డ్రగ్ మాఫియా ల్యాండ్ కబ్జాలు ధరణి పోటలు చేసిన అన్ని రకాలు అన్ని ప్రతి ఆయన దగ్గర సీఎం గారి దగ్గర పెద్ద ఫైళ్ళు ఉన్నాయి వీళ్ళు చేసిన ఒక్కొక్క అసెంబ్లీలో ఎన్నెన్ని అవినీతి కార్యక్రమాలు చేశారు ఇటువంటి వాళ్ళందరూ కూడా తెలిసి కూడా మరి ఆయనకి ఇచ్చారంటే ఆయనకి చూసే శుద్ధి లేదా భయంతో సిట్టింగ్ వాళ్ళకి ఇచ్చాడా లేదా పార్టీ బోర్ల పడుతుందని భయంతో సిట్టింగ్ వాళ్ళకి ఇచ్చాడా అక్కడ సీఎం గారికే క్లారిటీ లేదు అంటే పార్టీ అధిష్టానికే క్లారిటీ లేకుండా ఆయన భయపడుతూ ఇచ్చిన లిస్ట్ ఇది కాబట్టి దీంట్లో ఎన్ని కరెక్షన్లు అవుతాయో వారికే తెలియని పరిస్థితిలో ఉంది టీఆర్ఎస్ బీఆర్ఎస్